దేవినేని ఉమా మళ్లీ మీరే రావాలి అని కోరుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో కొండపల్లిలో భారీ దళిత ర్యాలీ తీశారు. మన మైలవరం అభివృద్ధి కోసం మళ్లీ మీరే రావాలి అని కోరుతూ తీసిన ఈ ర్యాలీలో దేవినేని ఉమా పాల్గొన్నారు. కారెం శివాజీతో పాటు దళిత సంఘాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తారని చెప్పేసి హామీ ఇచ్చడం పట్ల ఈ రోజున టీడీపీ పార్టీకి దళితులు దళిత క్రైస్తవులు ఎంత అండగా ఉన్నారో మీరే చూస్తున్నారు. ఈ రోజున మరి దేవినేని ఉమ్మగారికి దళితులు దళిత క్రైస్తవులు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజున రాష్ట్రాన్ని అటు అసెంబ్లీ స్థానాలనేమో టీఆర్ఎస్ తాకట్టు పెట్టాడు, ఎంపీ స్థానాలనేమో భాజపా పార్టీకి తాకట్టు పెట్టి ఈ రోజున పబ్బం కొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీరు అంతా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున చాలామంది కూడా టీడీపీకి దళితులు అనలేదు, గిరిజనులు అనలేదు, దళిత క్రైస్తవులు మైనారిటీలు అనలేదని చెప్పుకున్నారు. వేలాది మంది ఈ రోజున దేవినేని ఉమ్మగారి వెంట దళితులు దళిత గిరిజనులు దళిత క్రైస్తవులు మైనారిటీలు ఏ విధంగా నడుస్తున్నారో ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున దళితులు దళిత క్రైస్తవులు కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున అండలో ఉన్నారని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమ పాలన ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా మోడీ నియంత్రణ పాలన సాగినా కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఏ పథకం కూడా ఆపుకోకుండా ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి ముందు తీసుకెళ్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ చాలా నియంత్రణగా ప్రవర్తిస్తూ బాహుబలి సినిమాలో కాలకేయుడిగా మారి ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాల హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని కాలరాసిన సంగతి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్తారు తెలుస్తున్నాను.